సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చేర్వపూర్ 6వ వార్డులో 2వ రోజు పట్టణ ప్రణాళిక నిర్వహించారు. చెరవపూర్ వార్డులో కమిషనర్ సారు చైర్మన్ గారు పర్యవేక్షించడం జరిగింది. ఈ పర్యవేక్షణలో వాళ్ళు పాత ఇళ్లను డ్రైనేజీలను పూర్తి కార్వాలను చూసి దానికి అనుగుణంగా లేబర్ను పెట్టడం జరిగింది. భాగంగా పిచ్చి మొక్కలు పాత ఇళ్ళు అన్ని పర్యవేక్షించి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. డ్రైనేజీలను పాత ఇళ్ళను ఇలా అన్నింటినీ పర్యవేక్షించి మిగతా 8 రోజులలో కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. పట్టణ ప్రగతి 2వ రోజు సందర్భంగా చిరవాపూర్ 6వ వార్డులోని పూర్తి కావలలు పాత ఇండ్లు డ్రైనేజ్ క్లీనింగ్ వాళ్ళు శివశక్తి రైస్ మిల్ నుండి దుబ్బాక పెట్రోల్ పంప్ వరకు కూడా ఆ పక్క రోడ్డు పక్కన ఉన్న చెట్లను తీసివేయడం జరుగుతూ ఉన్నది. పిచ్చి మొక్క పిచ్చి చెట్లను తీసేసి మంచి చెట్లను కాపాడుకుంటూ చెట్లను సుందరంగా తీసుకుంటే 20వ వార్డులోని 6వ వార్డుని ఆదర్శంగా నిలబడడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి దీనికి అందరూ చిరాపూర్ 6వ వార్డు ప్రజలు సహకరించాలని చెప్పేసి అధికారులను కూడా మాకు సహకరించి 6వ వార్డుని రాష్ట్రంలో ప్రథమ వార్డుగా ప్రకటించినట్టు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పట్టణంలో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం మొదలైంది 24వ డేట్ నుండి 4వ డేట్ వరకు. 300 మంది లేబర్లతో ఈ 20 వార్డులు మొత్తం పాత చెట్లు తొలగించడం, మళ్ళీ పాత ఇళ్ళు కూల్ చేయడం, డ్రైనేజీ క్లీనింగ్గా చేయడం అనే పద్ధతి మొదలు పెట్టుకున్నాం. మన దుబ్బాక పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలనేసి ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతికి సంబంధించి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా 20 వార్డులలో మొత్తం డ్రైనేజ్ క్లీనింగ్ తొలగింపు, అదేవిధంగా మనకు ఇళ్ల మధ్యలో ఉన్న పాత ఇళ్లను కూడా గుర్తించి వాటిని ఈరోజు జేసీబీలతో మరియు బ్లేడ్ ట్రాక్టర్లతో తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క మట్టిని తొలగించడానికి కూడా ప్రత్యేక ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం 20 వార్డులకు సంబంధించి మొత్తం 300 మంది లేబర్లను ప్రైవేటుగా తీసుకొని ఈ డ్రైన్ క్లీనింగ్ కానీ అదేవిధంగా పిచ్చి మొక్కలు కానీ తొలగించడం జరుగుతుంది. కాబట్టి మిగతా అన్ని వార్డులలో ఈ యొక్క కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సిద్దిపేట తరహాలో మన పట్టణాన్ని కూడా సుందర దుబ్బాక స్వచ్ఛ దుబ్బాకగా మార్చడానికి కూడా గౌరవ సభ్యులందరూ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులందరూ తోడ్పాటు అందిస్తున్నారు. చాలామంది కౌన్సిలర్స్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ మన దుబ్బాక పట్టణాన్ని